Visakha Jilla Koyuru Mandalam Paryatanalo Bhaganga Koyuru Mandalam Adakula Panchayati Dosari Kotturulo Kidney Badhitulaku Prabhutva Praja Pratinidhulu Nyayam Cheyalani BJP Girijana Morcha Rashtra Pradhana Karyadarshi Kuda Krishna Rao BJP Girijana Morcha Rashtra Adhyakshulu Kursa Oma Maheswar Rao BJP Araku Jilla Adhyakshulu Pangi Raja Rao demand chesaru. Andariki namaskaram, na peru Kuda Krishna Rao BJP Girijana Morcha Rashtra Pradhana Karyadarshi. Ee roju Paderi niyojakavargam కొయ్యూరు మండలం పర్యటన చేయడం జరిగింది. కొయ్యూరు మండలం పర్యటనలో భాగంగా జిల్లా అధ్యక్షులు అలాగే రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు ఉమామహేశ్వరరావు గారు పాంగిరాజరావు గారు నేను కలిసి పర్యటన చేయడం జరిగింది. ఈ పర్యటనలో భాగంలో ఆడాకుల పంచాయతీ డీకొత్తూరు గ్రామంలో కిడ్నీ వేధితో బాధపడుతున్నటువంటి గిరిజన కుటుంబాలు చాలా అల్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా పట్టించుకోకుండా నిమ్మకి నీరెత్తకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని బాధలున్నా సరే వాళ్ళ రికార్డుతో డొక్కాడని పరిస్థితుల్లో కూడా మందులు కొనుక్కోలేని పరిస్థితిలో వాళ్ళ సావు బతుకుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఉన్న కనీసం ప్రభుత్వం ఈరోజు స్పందించడం లేదు. వెంటనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వ అధికారులు స్పందించి వారికి మందులకు అయ్యే ఖర్చులు నిమిత్తం వాళ్ళకి వచ్చేటటువంటి పెన్షన్ రూపంలో కానీ లేకపోతే ఐటీడీఏలో ఉన్నటువంటి సప్లై నిధుల ద్వారా కానీ ఏదో ఒక రూపంలో పంచాయతీ నిధుల ద్వారా కానీ ఏదో ఒక రూపంలో వాళ్ళకి మందులకు ఆర్థిక సహాయం అందించాలి. అలాగే ఈ మధ్య కాలంలో చాలా మంది ఒక 5-6 చనిపోవడం కూడా జరిగింది. చనిపోయినా కూడా ప్రభుత్వ అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. అక్కడ తాండవ డామ్కు సంబంధించినటువంటి కలుషిత ఆహారం నీరు తాగి ఈరోజు మరి చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే వారిపైన చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ భారీ ఎత్తున ఉద్యమ కార్యక్రమం చేపడుతుంది, బాధితుల పక్షం నిలబడుతుంది అనేసి మరి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్లడం కోసం పాడేరు అరకు రంపచోడవరం నియోజకవర్గాల్లో మండల స్థాయిలో సమావేశాలు పెట్టుకోవడం జరిగింది. అలాగే 17 నుంచి 21 వరకు అన్ని మండలాల్లో కూడా మండల స్థాయి సమావేశాల్లో కూడా బూత్ స్థాయి శక్తి కేంద్రాల లెవెల్లో సమావేశాలు పెట్టుకుని పార్టీ యొక్క ఉద్యమ బాటలో తీసుకెళ్తామనేసి సోమవీర్రాజు గారు అలాగే జేపీ నడ్డా గారు నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్య కూడా మరి ప్రజల తప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము నిలబడి పోరాటం చేస్తాం. ఈరోజు కోట్లాది రూపాయల కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ ద్వారా వచ్చినటువంటి నిధులు ఏం చేస్తున్నాయి, అలాగే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వచ్చినటువంటి నిధులు కూడా మరి నాణ్యత లోపంతో ఉన్నటువంటి రోడ్లు వేయడండి దాన్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఇప్పుడు పాడే నియోజకవర్గంలో సుమారు 600 గ్రామాలకు రోడ్లు లేనటువంటి పరిస్థితుల్లో కాలినడకన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అలాగే అంబులెన్స్ వెళ్ళలేని పరిస్థితుల్లో మరి గత 30 పరిస్థితి ఈరోజు కూడా మార్పు లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి నేనున్నాను నేను చేస్తాను నేను అనేక కార్యక్రమాలు చేస్తాననేసి ఇచ్చిన మాట ఒక్కటి కూడా నిరూపించినటువంటి ఘనత ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఇక్కడ నియోజకవర్గంలో కానీ ఎక్కడ కూడా కనపడటం లేదు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా చర్య తీసుకొని. నమస్కారం, నా పేరు కురసోమహేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు. ఈరోజు రాష్ట్ర పర్యటన భాగంగా ఈరోజు రేపు 21 కొయ్యూరు మండల సమావేశ కొరకు సమీక్ష సమావేశం జరపడం జరిగింది. అలాగే ముఖ్యమైన నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. దాని అక్కడ వచ్చి ఈరోజు రేపు 21 సమావేశంలో మరి బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలు, అలాగే మండల కమిటీలు, అలాగే అనేక సమస్యలు ఈ యొక్క మండలంలో ఉండడం జరిగింది. దాన్ని గుర్తించి మరి ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి ఈ యొక్క సమావేశంలో మరి సమీక్ష చేయడం జరిగింది. అలాగే అదే కాకుండా రాష్ట్రంలో మరి అనేక సమస్యల మీద మరి ఈరోజు సమీక్ష చేయడానికి మేము పర్యటన భాగంగా ఈరోజు అనేక మరి సమస్యలు ఇక్కడ ఈ కొయ్యూరు మండలంలో గుర్తించి మరి రాష్ట్ర స్థాయిలో మేము తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడానికి మరి ఈరోజు ఈ యొక్క సమావేశంలో కూడా మరి వివరించడం జరిగింది. అదే కాకుండా ఈరోజు మరి రాష్ట్ర స్థాయిలో మరి సోషల్ మీడియాకి అలాగే ఈ యొక్క చట్టాల మీద ఈ యొక్క గిరిజనుల స్థితిగతుల మీద అధ్యయనం చేయడానికి మరి ఎస్టీ మోర్చా పాల్స్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యం ద్వారా కూడా ఈ యొక్క స్థితిగతులను సమీక్ష చేయడానికి కూడా మరి కమిటీ వేసుకోవడానికి కూడా ఈ యొక్క సమావేశంలో మరి వివరణ ఇవ్వడం జరిగింది.
నమస్కారం. నా పేరు పాంగి రాజేరావు, అరకు జిల్లా అధ్యక్షులు. మేము పార్టీ పరంగా ప్రతి నెల మండల వారీగా పర్యటన చేసి బూత్ లెవెల్లో బూత్ కమిటీ, శక్తి కేంద్రము, అలాగే మండల కమిటీ నిర్మాణం చేస్తూ స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకి వివరిస్తూ పార్టీ బలోపేతం కోసం కొయ్యూరు మండలము కేంద్రంలో ఈ నెల 21వ తారీఖున జరగబోయేటువంటి సమావేశంకి మరి మండల బాధ్యులు, ఇప్పుడు వరకు బూత్ కమిటీ, శక్తి కేంద్రంలో నిర్మాణమైనటువంటి వ్యక్తులు, సర్పంచులు, ఎంపీటీసీలుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు, ఈ మండలంలో ఉన్నటువంటి మరి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రతినిధులతో మరి జనరల్ బాడీ సమీక్ష సమావేశము, అలాగే జెండా ఆవిష్కరణ, మరి కొత్త మంది వైఎస్ఆర్ పార్టీ టీడీపీ నుండి చేరికలు కూడా జరుగుతాయి. ఆ రకంగా ప్రతి నెల కూడా జరుగుతాయని చెప్పేసి ఇది పార్టీ బలోపేతానికి నాంది అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను.